తెలుగుదేశం హయాంలో కుంభకోణాలను వెలికి తీస్తామంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెలికి తీయడం ప్రభుత్వం దాని మీద కోర్టుల్లో స్టేలు వస్తూ ఉండటం మళ్ళీ దాని మీద అప్పీళ్ళు ఇదంతా నడుస్తున్నటువంటి చూసాం ఇప్పుడు కొత్తగా మంగళగిరి ప్రాంతానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే మీదన కేసుకి రంగం సిద్ధమైంది టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ వంద కోట్ల విలువైనటువంటి భూమట మంగళగిరి తెనాల రోడ్లోని ఆత్మకూరు దగ్గర కొమ్మాలపాటి శ్రీధర్కి చెందిన అభినందన హౌసింగ్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వెంచర్ వేసిందట తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఈ వెంచర్ను పక్కనే జాతీయ రహదారి అనుకున్న రత్నాల చెరువు లక్ష్మీ నరసింహస్వామి కాలనీ పక్కనే ఉన్న ఏడున్నర ఎకరాల్లో కూడా ఫ్లాట్లు వేసి అమ్మేసిందట ఇది వీళ్ళు చేస్తున్న ఆరోపణ ప్రస్తుతం అక్కడ భూమి విలువ ఎకరం పదిహేను కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు మంగళగిరిలోని పేదలకేళ్ల స్థలాలు కేటాయించేందుకు రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూముల కోసం గాలించిన సందర్భంలో రత్నాల చెరువు లక్ష్మీనరసింహస్వామి కాలనీని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించారట రికార్డులు పరిశీలిస్తే అది ఆక్రమణకు గురైనట్టు తేలింది దీంతో సర్వే నెంబర్ వన్ థర్టీ ఫోర్ బార్ త్రీలో పదహారు పాయింట్ సున్నా ఐదు ఎకరాల్లో వైఎస్ఆర్ జగనన్న కాలనీ కింద పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు అభ్యంతరాలు తెలియజేయాలంటూ ప్రభు పబ్లిక్ నోటీసులు జారీ చేశారు ఈ భూమిలో ఏడున్నర ఎకరాల్లో అభినందన సంస్థ ప్లాట్లు వేసి విక్రయించిందని మొత్తం ఎనభై మందికి ఇందులో ప్లాట్లు విక్రయించారని ఇప్పటివరకు పన్నెండు మంది బయటకు వచ్చి కంప్లైంట్ చేశారు మేము అక్కడ భూమి కొన్నాం న్యాయం చేయాలంటూ అధికారులను ఆదేశించడంతో ఇప్పుడు ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది అభినందన సంస్థ సైతం తాము భూమిని కొనుగోలు చేశామని చెప్తోంది అయితే చెరువు భూమిని కొనడం ఎవరు ఎవరమ్మారు ఎవరు కొన్నారు అన్నటువంటిది కొనడం అయితే వీళ్ళు కొన్నారు అధికారులు భూమిని స్వాధీనం చేసుకుంటారా అన్నటువంటి ఇప్పుడు చర్చ నడుస్తుంది రత్నాల చెరువు లక్ష్మీనరసింహ కాలనీలో ప్రభుత్వ భూమిని గుర్తించి పబ్లిక్ నోటీస్ జారీ చేశాం చెరువుకు చెందిన ప్రభుత్వ భూములు క్రయ విక్రయాలు చల్లవు ఆ భూమిని ఖాళీ చేయాలని త్వరలోనే ప్రతి ఒక్కరికి నోటీసులు జారీ చేసి చట్ట ప్రకారం స్వాధీనం చేసుకుంటా ఉంటూ అక్కడ వైఎస్ఆర్ జగనన్న కాలనీలో పేదల కిళ్ల స్థలాలు కేటాయిస్తా ఉంటూ తహసీల్దార్ రామ్ప్రసాద్ ప్రకటించారు అయితే ఇక్కడ సమస్య ఏంటంటే రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా అప్పుడు రిజిస్ట్రేషన్ వాళ్ళది కూడా అవుతుంది కదా చెరువుని రిజిస్ట్రేషన్ చేశారంటే ఎట్టా చేశారు అప్పుడు రిజిస్ట్రార్ వాళ్ళ మీద కూడా పెట్టాలిగా అప్పుడున్న ఎంఆర్ఓ ఎవరు వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలిగా అప్పుడు చూస్తూ ఊరుకున్నారా ఇది అసలు సమస్య